బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ మీమ్ సాద్. ఇదొక గ్రంథం. దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికి గాను ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి ఓ ప్రవక్త, దీని పట్ల నీ మనసులో ఎటువంటి సంకోచం ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని, జ్ఞాపిక. ప్రజలారా, మీ ప్రభువు తరఫున మీకు ఒసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు. ఎన్నో జనవాసాలను మేము రూపుమాపాము. వాటిపై మా శిక్ష రాత్రి వేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చి పడింది. వారిపై మా శిక్ష వచ్చి పడినప్పుడు మేము నిజంగానే దుర్మార్గులం అన్న మాట తప్ప మరో మాట వారి నోటి నుండి రాలేదు. ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము. మాకు ప్రతిదీ తెలుసు గనక తర్వాత వారి ముందు ఉన్నదున్నట్టు విప్పి చెబుతాము, మాకు ఏదీ తెలియకుండా లేదు. ఆ రోజు బరువు తూకం కూడా సత్యమే. ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు. మరెవరి త్రాసు తేలికగా ఉంటుందో వారు మా ఆయతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకుగాను చేజేతులా నష్టాన్ని కొని తెచ్చుకునేవారు. నిశ్చయంగా మేము మిమ్మల్ని భూమిపై నివసింపజేశాము. మీ కొరకు అందులో జీవన సామగ్రిని సమకూర్చాము. అయినప్పటికీ మీరు కృతజ్ఞత తెలుపుకునేది బహు తక్కువ. మేము మిమ్మల్ని సృష్టించాము, మరి మేమే మీ రూపురేఖలను తీర్చిదిద్దాము. ఆ తరువాత దూతలను, ఆదం ముందు సాష్టాంగపడండి అని ఆదేశించాము. ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం సాష్టాంగపడేవారిలో చేరలేదు. నేను నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది అని అల్లా అడిగితే నేను అతనికంటే ఘనుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు, అతన్నేమో మట్టితో చేశావు అని ఇబ్లీసు చెప్పాడు. అలాగైతే నువ్వు ఆకాశం నుంచి దిగిపో. ఆకాశంలో ఉండి అహంకారం ప్రదర్శించే హక్కు నీకెంత మాత్రం లేదు. కాబట్టి ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నిశ్చయంగా నువ్వు తుచ్చుల కోవకు చెందినవాడవు అని అల్లా అన్నాడు. అలాగైతే అందరూ తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు అని ఇబ్లీసు అడిగాడు. నీకు గడువు ఇవ్వబడింది అని అల్లా చెప్పాడు. నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను వీళ్ల కోసం, అంటే మానవుల కోసం, నీ రుజుమార్గంలో మాటువేసి కూర్చుంటాను. ఆపైన ముందు నుంచి, వెనుక నుంచి, కుడివైపు నుంచి, ఎడమవైపు నుంచి వాళ్లపై దాడి చేస్తాను. వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు అని ఇబ్లీసు సవాలు చేశాడు. అప్పుడు అల్లా, తుచ్చుడవై దూర్తుడవై ఇక్కడి నుంచి వెళ్ళిపో. వారిలో ఎవరు నీ మాట వింటారో మీ అందరితోనూ నరకాన్ని నింపుతాను అన్నాడు. ఓ ఆదమ్, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి. మరి మీరు కోరిన చోటు నుంచి మీకు నచ్చిన దాన్ని తీసుకుని తినండి. కానీ ఈ వృక్షం వద్దకు మాత్రం పోకండి. పోయారా, మీరిద్దరూ దుర్మార్గుల్లో చేరిపోతారు అని మేము చెప్పాము. తరువాత శైతాను పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మస్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి ఆంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు. మీరు దైవదూతలైపోతారేమో, ఎల్లకాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమోనని మీ ప్రభువు మీ ఇద్దరినీ ఈ వృక్షం వద్దకు పోకుండా వారించాడు సుమా అని శైతాను వారితో అన్నాడు. నేను మీ శ్రేయోభిలాషిని అని వారిద్దరి ముందు ఒట్టేసి మరీ చెప్పాడు. ఆ విధంగా వాడు వారిద్దరినీ మోసపుచ్చి క్రిందికి తీసుకువచ్చాడు. వారిద్దరూ ఆ వృక్షం రుచి చూడగానే ఇద్దరి మర్మస్థానాలు ఒండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి. అప్పుడు వారిరువురు స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకోసాగారు. వారి ప్రభువు వారిని పిలిచి, మీరు బయలు ఆ చెట్టు వద్దకు పోరాదని నేను మిమ్మల్ని వారించలేదా? శైతాను మీ బద్ధవిరోధి అని నేను మీకు ముందే చెప్పలేదా అన్నాడు. వారిద్దరూ, మా ప్రభు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని వేడుకున్నారు. దిగిపోండి, మీరు ఒండొకరికి విరోధులు. భూమిలో మీకు నివాస స్థానం ఉంటుంది. ఒక నిర్ణీత కాలం వరకు మీరు అక్కడే లబ్ధి పొందవలసి ఉంటుంది అని సెలవిచ్చాడు. మీరు అక్కడే బ్రతకాలి, అక్కడే చావాలి, మరి అక్కడి నుంచే మీరు వెలికి తీయబడతారు అని కూడా అల్లాహ్ సెలవిచ్చాడు.
ఓ ఆదం సంతతి వారలారా, మేము మీకోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచటమేగాకుండా మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్లు జ్ఞాపకముంచుకునేందుకుగాను అల్లా చేసిన సూచనలలోనివి. ఓ ఆదం సంతతి వారలారా, శైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా. వాడు, వాడి సైన్యం, మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు శైతానులను స్నేహితులుగా చేశాము. వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు అని చెబుతారు. సిగ్గుమాలిన పనులు చేయమని అల్లాహ్ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహ్కు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటి అని ఓ ప్రవక్త వారిని అడుగు. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభువు న్యాయం గురించి ఆదేశించాడు. సగ్దా చేసే ప్రతిసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని, ఇబాదత్ను కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మళ్ళీసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. అల్లాహ్ ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు, మరో వర్గంపై అపమార్గం రూఢి అయింది. వారు అల్లాహ్ను వదలి శైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు. పైపెచ్చు తాము సన్మార్గాన ఉన్నామని వారు అనుకుంటున్నారు. ఓ ఆదం సంతతి వారలారా, మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన అల్లాహ్ ఇష్టపడడు. ఓ ప్రవక్త, వారిని అడుగు, అల్లాహ్ తన దాసుల కొరకు సృజించిన అలంకార వస్తువులను, పరిశుద్ధమైన ఆహార వస్తువులను నిషేధించినదెవరు? ప్రళయ దినాన విశ్వసించిన వారికై ప్రత్యేకించబడిన ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కోసం ఉన్నాయి అని ఓ ప్రవక్త వాళ్లకు చెప్పు. ఈ విధంగా మేము జ్ఞానసంపన్నుల కోసం మా ఆయతులన్నింటినీ విపులీకరిస్తూ ఉంటాము. నా ప్రభువు నిషేధించినవి ఇవి మాత్రమే. బాహాటంగాను గోప్యంగాను చేసే సిగ్గుమాలిన పనులు, పాపంతో కూడుకున్న ప్రతి విషయము, అన్యాయంగా ఒకరి మీద దుర్మార్గానికి ఒడిగట్టడం, అల్లాహ్ ఏ ప్రమాణము అవతరింపజేయకపోయినప్పటికీ మీరు అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించటం, నిజంగా అల్లాహ్ అన్నాడని మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ పేరుతో చెప్పటం, వీటిని అల్లాహ్ నిషేధించాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడి ఉంది. వారి నిర్ణీత సమయం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం కూడా వారు వెనక ముందు కాలేరు. ఓ ఆదం సంతతి వారలారా, ఒకవేళ మీలో నుంచే నియుక్తులైన ప్రవక్తలు మీ వద్దకు వచ్చి నా ఆదేశాలను వారు మీకు వినిపించినప్పుడు భయభక్తుల తక్వా వైఖరిని అవలంబించి తమ్ము తాము సరిదిద్దుకున్న వారికి భయంగాని దుఃఖంగాని ఉండదు. మరెవరైతే మా ఆదేశాలను అసత్యాలని ధిక్కరించి వాటి పట్ల దురహంకారాన్ని ప్రదర్శిస్తారో వారు నరక వాసులవుతారు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. అల్లాహ్కు అబద్ధాలను అంటగట్టేవాని కంటే లేదా ఆయన ఆయతులను అసత్యాలని కొట్టిపారేసేవాని కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? అటువంటి వారికోసం రాసిపెట్టి ఉన్న భాగం వారికి లభించి తీరుతుంది. ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారి వద్దకు వచ్చినప్పుడు అల్లాహ్ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు అని అడుగుతారు. వారంతా మా వద్ద నుంచి మటుమాయమైపోయారు అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు. మీకు పూర్వం గతించిన జిన్నాతు మానవ సమూహాలతో చేరి వారితో పాటు మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి అని అల్లాహ్ వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహము అందులో నరకంలో పడుతున్నప్పుడు తన సహవాస సమూహానికి శాపనార్థాలు పెడుతుంది. ఆఖరికి వారంతా అందులో చేరిపోయిన తరువాతి వారు మొదటివారినుద్దేశించి, ప్రభు, అసలు మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్ళు వీళ్లే, కనుక వీళ్లకు రెట్టింపు నరక శిక్షను విధించు అని అంటారు. అప్పుడు అల్లా అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది, కానీ ఆ సంగతి మీకు అర్థం కాదు అంటాడు. మొదటివారు తమ తరువాతి వారినుద్దేశించి, మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు,
కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి అంటారు. ఎవరు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించి వాటి పట్ల గర్వాతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరవబడవు. ఉంటే సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకు వారు స్వర్గంలో ప్రవేశించలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం. వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాంపు ఉంటుంది, పైన దుప్పటి కూడా దానితోనే తయారైనదై ఉంటుంది. దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. మరెవరు విశ్వసించి మంచి పనులు చేశారో ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వేయము. యథార్థానికి వారే స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు. వారి ఆంతర్యాల్లో ఏ కాస్తైనా విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాము. వారి నివాసాల క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. మమ్మల్ని ఈ స్థానం వరకు చేర్చిన అల్లాహ్కు కోట్లాది కృతజ్ఞతలు. అల్లాహ్ ఏ గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికీ కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళం కాము. మా ప్రభువు తరఫున వచ్చిన ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తీసుకువచ్చారు అని వారు అంటారు. అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది, మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు. స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ, మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము, మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా అని ప్రశ్నిస్తారు. అవును అని వారు సమాధానమిస్తారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య, ఈ దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక అని ప్రకటిస్తాడు. వారు అల్లాహ్ మార్గం నుంచి విముఖత చూపేవారు, అందులో వక్రతలను వెతికేవారు, పరలోకాన్ని సైతం త్రోసిపుచ్చేవారు. వారిరువురి మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు. వారు ప్రతి ఒక్కరిని వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. వారు స్వర్గవాసులను పిలిచి, అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు, అయితే తమకు స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు. వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు, ఓ ప్రభు మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు అని ప్రార్థిస్తారు. ఆరాఫ్ పై ఉన్నవారు ఎంతోమందిని నరకవాసుల్ని వారి ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ ఇలా అంటారు, మీ వర్గాలు గాని మీ బడాయి గాని మీకు ఏమాత్రం పనికి రాలేదే, అల్లాహ్ వీళ్లపై దయచూపడు అని మీరు ప్రమాణాలు చేసి చెప్పేవారు వీరేనా అని అడుగుతారు. అప్పుడు స్వర్గంలో ప్రవేశించండి, ఇక మీకు భయంగాని దుఃఖంగాని ఉండదు అని వారితో అనబడుతుంది. నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, మాపైన కొద్దిగా నీళ్లైనా పోయండి, లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తైనా ఇటు పడేయండి అని ప్రాధేయపడతారు. దానికి సమాధానంగా వారు, ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు అని అంటారు. వారు ఇహలోకంలో మతధర్మాన్ని ఆటగా తమాషాగా తీసుకున్నారు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురిచేసింది. కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే, మా ఆయతులను త్రోసిపుచ్చినట్లే ఈ రోజు మేము కూడా వీళ్లను విస్మరిస్తాము. మేము ఈ జనుల వద్దకు మా సంపూర్ణ జ్ఞానంతో బహుస్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించిన వారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం. ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుది ఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించటం లేదు. ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు ముందు నుంచి దీనిని విస్మరిస్తూ వచ్చిన వారే ఇలా అంటారు, మా ప్రభువు తరఫున నియుక్తులైన ప్రవక్తలు నిజంగానే సత్యబద్ధమైన విషయాలు తెచ్చారు. ఇప్పుడు మా కోసం సిఫారసు చేసే సిఫారసుదారులెవరైనా మాకు లభిస్తారా, లేదా లోగడ మేము చేసిన చెడు కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్ళీ మేము ఇహలోకానికి తిరిగి పంపబడతామా? నిస్సందేహంగా వీళ్ళు తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్నారు. వీళ్ళు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ల నుంచి మటుమాయం అయ్యాయి. నిస్సందేహంగా అల్లాహ్ ఏ మీ ప్రభువు, ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై అర్ష్పై ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు, అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి, సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు.
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు. మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి, గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతరాము ఇష్టపడడు. సంస్కరణ జరిగిన తరువాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి. భయపడుతూ ఆశపడుతూ అల్లాహ్ను ఆరాధించండి. నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది. తన కారుణ్య జల్లు కురిసే ముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే. ఆఖరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడి ఉన్న ఏదేని ప్రదేశం వైపుకు తరలిస్తాము. ఆపైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాము. ఆ వర్షపు నీటి ద్వారా అన్ని రకాల పండ్లు ఫలాలను ఉత్పన్నం చేస్తాము. మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము. మీరు నీతిని గ్రహించేటందుకు గాను మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమరచి చెబుతున్నాము సుమా. మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది. దీనికి భిన్నంగా చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మేము కృతజ్ఞులై ఉండేవారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము. మేము నూహ్ అలైహిస్సలాం ను అతని జాతి వద్దకు పంపాము. అప్పుడతను, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది అన్నాడు. దానికి అతని జాతి పెద్దలు, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది అన్నారు. ఓ నా జాతి వారలారా, నేనే మాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను. నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలుకోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరఫు నుంచి నాకు తెలుసు. ఏమిటి? మిమ్మల్ని హెచ్చరించటానికి మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి ఉపదేశం అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా అని నూహ్ అన్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఆయన మాటను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచివేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డి జనులుగా వ్యవహరించారు. మేము ఆ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ను పంపాము. నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా అని అతను చెప్పాడు. దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు, పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం అన్నారు. ఓ నా జాతివారలారా, నాలో ఏ మాత్రం తెలివి తక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను. నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని. ఏమిటి? మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీ నుండే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్ మిమ్మల్ని నూహ్ జాతి అనంతరం వారసులుగా చేసి మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందుతారు అని హూద్ బోధపరచాడు. మేము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలివేయమని చెప్పటానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం అని వారు అన్నారు. అప్పుడు హూద్ ఇలా అన్నాడు, ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటి? మీరు మీ తాతముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి, అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లాహ్ అవతరింపజేయలేదు. కాబట్టి మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తాను. ఎట్టకేలకు మేము అతన్ని, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసిన వారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు. ఇంకా మేము సమూదు జాతి వద్దకు వారి సోదరుడైన సాలి అలైహిస్సలాం ను పంపాము. అతడు తన వారినుద్దేశించి, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు. మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది.
ఇది అల్లాహ్ యొక్క ఆడ ఉంటే ఇది మీకోసం ఒక సూచనగా ఉంది. కాబట్టి దేవుని భూమిపై మేతమేస్తూ తిరగటానికి దాన్ని వదిలిపెట్టండి, దురుద్దేశంతో దాన్ని తాకకండి. ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయకపోతే బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు మీ గతాన్ని గురించి కాస్త గుర్తుకు తెచ్చుకోండి. ఆదు జాతి అనంతరం అల్లాహ్ మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీకు భూమిపై నివాసాన్ని ప్రసాదించగా దాని మైదానంపై మీరు భవనాలు నిర్మిస్తున్నారు, కొండలను తొలచి వాటిలో గృహాలు నిర్మించుకుంటున్నారు. కనుక మీరు అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి, భూమిపై సంక్షోభాన్ని సృష్టించకండి. జాతిలోని గర్విష్ఠులైన సర్దారులు విశ్వసించిన బలహీన వర్గాల వారిని సాలిహ్ తన ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తేనన్న విషయం నిజంగానే మీకు తెలుసా అని అడిగారు. దానికి వారు, నిస్సందేహంగా ఆయనకు ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని సమాధానమిచ్చారు. అయితే మీరు నమ్మే విషయాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని ఆ అహంకారులు అన్నారు. తరువాత వారు ఆడ ఒంటెను చంపేశారు. తమ ప్రభువు ఆజ్ఞ పట్ల తలబిరుసుతనం ప్రదర్శించారు. ఓ సాలిహ్, నిజంగానే నువ్వు దైవ ప్రవక్తవైతే మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మాపైకి తీసుకురా అని అన్నారు. అంతే భూకంపం వారిని పట్టుకుంది. వాళ్ళు తమ ఇండ్లలో బోర్లాపడి అలాగే ఉండిపోయారు. అప్పుడు సాలిహ్ అలైహిస్సలాం వారి నుండి ముఖం త్రిప్పుకుని, నా జాతి ప్రజలారా, నా ప్రభువు సందేశాన్ని నేను మీకు అందజేశాను, మీ శ్రేయాన్ని అభిలషించాను, కానీ మీకు శ్రేయోభిలాషులంటే ఇష్టం లేకపోయింది అని చెబుతూ వెళ్ళిపోయారు. మేము లూతు అలైహిస్సలాంను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చేయలేదే. అయ్యో, మీరు స్త్రీలను వదలి పురుషులతో కామవాంచ్ తీర్చుకుంటున్నారా? అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే, వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్ళగొట్టండి, మహాపవిత్రులట వీళ్ళు. అప్పుడు మేము లూత్ అలైహిస్సలాంను అతని ఇంటి వారిని కాపాడాము. అతని భార్యను తప్ప ఆమె దైవశిక్షకు గురైన వారితో ఉండిపోయింది. మేము వారిపై ఒక ప్రత్యేకమైన వర్షాన్ని కురిపించాము. చూడు, ఆ అపరాధులకు పట్టిన గతేమిటో. ఇంకా మేము మద్యన్ వైపుకు వారి సోదరుడైన షుయబ్ అలైహిస్సలాంను పంపాము. అతను తన జాతి వారినుద్దేశించి, నా జాతి వారలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. కాబట్టి మీరు కొలతలు తూనికలలో ఖచ్చితంగా పూర్తిగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. సంస్కరణ జరిగిన తరువాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి. మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది. అల్లాహ్ను విశ్వసించేవారిని బెదిరించే ఉద్దేశంతో, అల్లాహ్ మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి. మీరు అల్ప సంఖ్యలో ఉండగా అల్లాహ్ మీ జనసంఖ్యను అధికం చేసిన సంగతిని కాస్త గుర్తు చేసుకోండి. కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి. అల్లాహ్ నాకిచ్చి పంపిన సందేశాన్ని మీలో కొందరు విశ్వసించగా మరికొందరు విశ్వసించలేదు. కాబట్టి అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకు ఓపిక పట్టండి. ఆయన అందరిలోకెల్లా అత్యుత్తమంగా తీర్పు చెప్పేవాడు. దురహంకారులైన అతని జాతి సర్దారులు అతన్నుద్దేశించి, ఓ షుయ్, మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి, లేకపోతే నిన్ను నీతో పాటు విశ్వసించిన వారిని మా పురము నుంచి వెళ్ళగొడతాం అని హెచ్చరించారు. దీనికి సమాధానంగా షుయ్ ఇలా అన్నారు, ఏమిటి, ఆ మతం మాకే మాత్రం ఇష్టం లేకపోయినా మేమందులో కలిసిపోవలసిందేనా? అల్లాహ్ మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తరువాత మళ్ళీ మేము గనక అందులోకే వచ్చి కలిసిపోతే మేము అల్లాహ్కు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము. మీ మతంలోకి మేము తిరిగి రావటమనేది జరగదు. మా ప్రభువైన అల్లాహ్ రాసిపెట్టినదైతే అది వేరే విషయం. మా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. మేము అల్లాహ్నే నమ్ముకున్నాము. ఓ ప్రభు, మాకు మా జాతి వారికి మధ్య న్యాయంగా తీర్పు చేయి. నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు. అతని జాతిలోని అవిశ్వాస నాయకులు, మీరు గనక షుయబ్ మార్గంలో పోయారంటే తీవ్రంగా నష్టపోతారు.
అని హెచ్చరించారు. అంతే, భూకంపం వాళ్లను కబళించింది. దాంతో వారు తమ ఇళ్లలో బోర్లాపడినట్లే ఉండిపోయారు. షుయుబును ధిక్కరించిన వారి పరిస్థితి ఆ ఇండ్లలో వారెప్పుడూ నివసించనే లేదన్నట్టుగా మారిపోయింది. షుయుబును ధిక్కరించిన వారే నష్టపోయారు. అప్పుడు షుయుబ్ వాళ్ల నుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ, ఓ నా జాతి జనులారా, నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను. నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను. అలాంటప్పుడు ఈ తిరస్కారుల దుర్గతి పై నేనెందుకు బాధపడాలి అని అన్నారు. మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అణకువతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి, అనారోగ్య స్థితికి లోను చేశాము. ఆ తరువాత వారి దురవస్థను మంచి స్థితిగా మార్చాము. వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు, ఇదేమీ కొత్త విషయం కాదు, మా తాతముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి అని అన్నారు. అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము. తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని వాళ్లకు ఏమాత్రం తెలియదు. ఈ బస్తీలో నివసించే వాళ్లే గనక విశ్వసించి భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరచేవాళ్లం. కాని వాళ్లు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి చెడు సంపాదనకు కారణంగా మేము వాళ్లను పట్టుకున్నాము. అయినప్పటికీ ఈ బస్తీల వాళ్లు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చి పడదని నిశ్చింతగా ఉన్నారా? ఏమిటి, పొద్దెక్కుతుండగా తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉన్నప్పుడు హఠాత్తుగా మా ఆపద విరుచుకుపడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా? ఏమిటి, వాళ్లు దేవుని ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా? నష్టపోయే వారు తప్ప మరొకరెవరూ దేవుని వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు. ఏమిటి, అక్కడి ప్రజల వినాశం తరువాత భూమికి వారసులు అయిన వాళ్లకి ఆ సంఘటనలు కనువిప్పు కలిగించలేదా? మేము గనక తలుచుకుంటే వారిని వారి పాపాల మూలంగా నాశనం చేయగలమని వారి హృదయాలపై తిరస్కార ముద్ర వేసేస్తే ఇక వారు ఏమీ వినలేరని ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాము. వాళ్లందరి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన మహిమలను తీసుకువచ్చారు. అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసి పుచ్చిన దానిని తరువాత విశ్వసించేవారు కాదు. ఈ విధంగా అల్లాహ్ తిరస్కారుల హృదయాలపై ముద్ర వేసేస్తాడు. వారిలో చాలామందిని మేము మాట నిలుపుకునేవారుగా చూడలేదు. వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము. వారి తర్వాత మేము మూసా అలైహిస్సలాం కు మా సూచనలిచ్చి ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కానీ వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు. అయితే చూడు, ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో. మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఓ ఫిరౌన్, నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను. అల్లాహ్ పేరుతో సత్యాన్ని తప్ప మరే మాట అయినా చెప్పటం నాకేమాత్రం శోభించదు. నేను మీ దగ్గరకు మీ ప్రభువు వద్ద నుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను. కాబట్టి ఇస్రాయిలు వంశీయులను నాతో పంపు. దానికి ఫిరౌను, ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమను తెచ్చి ఉంటే, నీ వాదనలో నువ్వు సత్యవంతుడవే అయితే దాన్ని ప్రదర్శించు అన్నాడు. అతను మూసా తన చేతి కర్రను పడవేశాడు. తక్షణం అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది. తర్వాత అతను తన చేతిని బయటికి తీయగానే ప్రేక్షకులందరికీ అది దగదగా మెరిసిపోతున్నట్టు కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన ఫిరౌను జాతి సర్దారులు, నిజంగానే ఇతగాడు మహా నైపుణ్యం గల మాంత్రికుడే అన్నారు. మిమ్మల్ని మీ భూమి దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి అని సంప్రతింపులు చేసుకున్నారు. వారిలా అన్నారు, ఓ ఫిరౌన్, తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. ఈలోగా సమీకరించే భటులను వివిధ పట్టణాలలోకి పంపించండి. వారు నిపుణులైన మాంత్రికులందరినీ తీసుకువస్తారు. ఆ విధంగా మాంత్రికులు ఫిరౌను వద్దకు వచ్చారు. మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషికం లభిస్తుందా అని విన్నవించుకున్నారు. అవును, అంతేకాదు మీరు నా సన్నిహితుల్లో చేరుతారు అని ఫిరౌను అన్నాడు. అప్పుడా మాంత్రికులు, ఓ మూసా, నువ్వు పడవేస్తావా లేక మమ్మల్నే పడవేయమంటావా అని ప్రశ్నించారు. మీరే పడవేయండి అని మూసా బదులిచ్చాడు. అప్పుడు ఆ మాంత్రికులు తమ త్రాళ్లను పడవేసి ప్రజలకు కనికట్టు చేశారు. వారందరినీ భీతావహ స్థితికి లోను చేసి ఓ పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడు, నీ చేతి కర్రను పడవేయి అని మేము మూసాను ఆదేశించాము. చేతిలోని కర్రను పడవేయగానే అది వారి కనికట్టు క్రీడా విన్యాసాలను మింగేయసాగింది.
ఈ విధంగా సత్యం తేటతెల్లమైంది. వారు చేసినదంతా అసత్యంగా మిగిలిపోయింది. వారు ఫిరౌను అతని తొత్తులు ఓడిపోయి పరాభవం పాలై వెనుతిరిగారు. అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగపడిపోయారు. సర్వలోకాలకు ప్రభువు అయిన వానిని విశ్వసించాము అని పలికారు. అంటే మూసా హారూనుల ప్రభువును విశ్వసించాము అన్నారు. ఏమిటి, నా అనుమతి పొందకుండానే మీరితన్ని విశ్వసిస్తారా? ముమ్మాటికి ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్లగొట్టేందుకు మీరందరూ కలిసి పన్నిన పన్నాగమే. అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది. నేను ఒక ప్రక్క నుంచి మీ చేతిని, మరో ప్రక్క నుంచి మీ కాలిని నరుకుతాను. ఆ తరువాత మిమ్మల్నందరినీ ఉరి తీస్తాను అని అన్నాడు ఫిరౌను. దానికి వారిలా అన్నారు, మేము చనిపోయి ఎలాగూ మా ప్రభువు వద్దకు చేరుకోవలసిన వారమే. మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు వాటిని విశ్వసించటం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటి? ఓ ప్రభు, మాపై సహనాన్ని కురిపించు. నీకు విధేయులు ముస్లింలు గా ఉన్న స్థితిలోనే మరణాన్ని ఒసగు. ఫిరౌను జాతి సర్దారులు తమ చక్రవర్తినుద్దేశించి, ఏమిటి, నువ్వు మూసా అలైహిస్సలాం ను అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి, నిన్ను నీ ఆరాధ్య దైవాలను పరిత్యజించటానికి వదిలిపెడతావా అన్నారు. దానికి ఫిరౌను, మేము ఇప్పుడే వాళ్ల మగపిల్లలను చంపేయటం మొదలు పెట్టాము. వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాము. వాళ్లపై మాకు అన్ని విధాలా తిరుగులేని అధికారం ఉంది అని బదులిచ్చాడు. మూసా తన జాతి వారితో, అల్లా సహాయాన్ని అర్థించండి, సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్ది. తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్కు భయపడే వారికే ఎట్టకేలకు అంతిమ విజయం లభిస్తుంది అన్నాడు. అతని జాతి వారు, మేము సదా పీడించబడ్డాము, నీవు రాకముందు నీవు వచ్చిన తరువాత కూడా మేము పీడించబడుతున్నాము అన్నారు. త్వరలోనే అల్లాహ్ మీ శత్రువును తుదముట్టించి మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు. ఆ తరువాత మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడు అని మూసా వారిని ఓదార్చాడు. మేము ఫిరౌను జనులను గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో దుర్భిక్షానికి పండ్లు ఫలాల ఉత్పత్తుల కొరతకు గురిచేసి పరీక్షించాము. వారి గుణం ఎటువంటిదంటే, మేలు కలిగినప్పుడు ఇది మాకు తగినదే అని అనేవారు. కీడు కలిగినప్పుడు దానిని మూసా మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రం గా చెప్పుకునేవారు. వినండి, వారి దరిద్రం అల్లాహ్ వద్ద ఉంది, కాని వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు. నీవు మాపై మంత్ర ప్రయోగం చేయడానికి ఎటువంటి అద్భుత సూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మముగాక నమ్మము అని వారు మూసాకు చెప్పేశారు. ఆ తరువాత మేము వారిపై తుఫానును మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను కప్పల రక్తాన్ని వదిలాము. వాస్తవానికి ఇవన్నీ స్పష్టమైన మహిమలు. అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు. అసలు విషయం ఏమిటంటే వారు అపరాధజనులు. వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడినప్పుడు, ఓ మూసా, నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మా కోసం నీ ప్రభువును ప్రార్థించు. ఈ ఆపదను గనక నువ్వు మా నుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము. ఇస్రాయిలు సంతతి వారిని కూడా విడుదల చేసి నీతో పంపిస్తాము అని అనేవారు. ఆ తరువాత మేము వారు చేరుకోవలసిన ఒక నిర్ణీత గడువు వరకు ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు. ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచి వేశాము. ఎందుకంటే వారు మా ఆయతులను అసత్యాలని ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు. అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పు పడమరలకు వారసులుగా చేశాము. అందులో శుభాలు నింపాము. ఈ విధంగా ఇస్రాయిలు సంతతి వారు పాటించిన సహనం మూలంగా నీ ప్రభువు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది. ఇంకా ఫిరౌను అతని జాతివారు చేసిన నిర్మాణాలను, లేపిన భవనాలను మేము నేలమట్టం చేసేశాము. మేము ఇస్రాయిలు సంతతి వారిని సముద్రం దాటించాము. వారు సాగిపోతున్న దారిలో తమ విగ్రహాలను అంటి పెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు. ఓ మూసా, వీళ్లకు ఈ ఆరాధ్య దైవాలు ఉన్నట్లు మాక్కూడా ఒక దేవుణ్ణి చేసి పెట్టవా అని వారు కోరారు. దానికి మూసా, నిజంగానే మీరు మూర్ఖజనులు అన్నాడు. వీళ్ళు ఏ పనిలో నిమగ్నులై ఉన్నారో అది నాశనం చేయబడుతుంది. వీళ్ళు చేస్తున్న ఈ పని ఒక మిథ్య అని అన్నాడు.
ఏమిటి, అల్లాహ్ను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు అని కూడా మూసా అలైహిస్సలాం అన్నాడు. మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురిచేసేవారు. మీ కుమారులను చంపేసి మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్ష ఉండింది. మేము మూసా అలైహిస్సలాం కు 30 రాత్రుల వాగ్దానం చేశాము. అదనంగా మరో 10 రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము. ఆ విధంగా ప్రభువు నిర్ధారించిన పూర్తి గడువు 40 రాత్రులు అయింది. అప్పుడు మూసా అలైహిస్సలాం తన సోదరుడైన హారూనునుద్దేశించి, నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు, వీళ్లను తీర్చిదిద్దుతూ ఉండు, విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు అని చెప్పారు. మేము నిర్ధారించిన సమయానికి మూసా అలైహిస్సలాం వచ్చి అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, నా ప్రభు, నాకు నీ దర్శనం కలిగించు, నేను ఓసారి నిన్ను చూస్తాను అని విన్నవించుకోగా, ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు, అయితే అదిగో ఆ కొండ వైపు దృష్టిని సారించు, అది గనక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, ప్రభు, నీవు పరమ పవిత్రుడవు, నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను, అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను అని మనవి చేసుకున్నాడు. ఓ మూసా, నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను, కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో, కృతజ్ఞుడవై ఉండు అని అల్లాహ్ సెలవిచ్చాడు. మరి మేము మూసాకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలను, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాము. అతనికి ఇలా ఉపదేశించాము, ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో, వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాలించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాను. ఏ హక్కు లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు, వెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయతులను ధిక్కరించి వాటి పట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికి దురవస్థ పట్టింది. ఇంకా మా ఆయతులను అంతిమ దినాన కలుసుకునే విషయాన్ని అసత్యాలని తిరస్కరించిన వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. వారికి వారు చేస్తూ ఉండినదాని శిక్షే ఇవ్వబడుతుంది. మూసా జాతివారు అతను వెళ్ళిన తర్వాత తమ నగలతో ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేసి దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు. అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది. అది తమతో మాట్లాడలేదని, తమకు ఏ దారి చూపదని వారు ఆలోచించలేదా? అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు. చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు. తమకు పశ్చాత్తాపం కలిగి తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు సిగ్గుపడ్డారు. మా ప్రభువే గనక మాపై దయచూపకపోతే, మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము అని అన్నారు. మూసా అలైహిస్సలాం తన జాతి వారి వద్దకు కోపంతో విచారంతో తిరిగి వచ్చి, నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాకానికి పాల్పడతారా? మీ ప్రభువు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా అని చెప్పి చేతిలోని పలకలను విసురుగా ఓ ప్రక్కన పెట్టేసి తన సోదరుని జుత్తు పట్టుకుని తన వైపుకు ఈడ్వసాగాడు. అప్పుడు హారూను అలైహిస్సలాం, ఓ నా తల్లి పుత్రుడా, వీళ్ళు నన్ను ఏమాత్రం లెక్క చేయలేదు, నన్ను చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు, కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు, నన్ను ఈ దుర్మార్గుల వర్గంలో జమకట్టకు అని సంజాయిషి ఇచ్చారు. అప్పుడు, ఓ ప్రభు, నన్ను నా సోదరుణ్ణి క్షమించు, మా ఇద్దరినీ నీ కారుణ్యంలో చేర్చుకో, నువ్వు కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడవు అని మూసా వేడుకున్నాడు. ఆవుదూడను పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభువు తరఫు నుంచి ఆగ్రహం, అవమానం ప్రాపంచిక జీవితంలోనే పడుతుంది. అసత్యాలను అల్లేవారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము. మరెవరైతే తప్పు చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది
విశ్వసిస్తారో వారిని నీ ప్రభువు ఈ పశ్చాత్తాపం తరువాత క్షమిస్తాడు, కనికరిస్తాడు. కోపం చల్లారిన తరువాత మూసా అలైహిస్సలాం పలకలను ఎత్తుకున్నాడు. వాటిపై రాయబడి ఉన్నదానిలో తమ ప్రభువుకు భయపడేవారి కొరకు సన్మార్గము కారుణ్యము ఉండినవి. మేము నిర్ధారించిన సమయం కోసం మూసా అలైహిస్సలాం తన జాతికి చెందిన 70 మందిని ఎన్నుకున్నాడు. మరి వారిని భూకంపం కబళించినప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా నివేదించుకున్నాడు, నా ప్రభు, నీవు గనక తలచుకుని ఉంటే ఇంతకు ముందే వీళ్లను నన్ను తుదముట్టించి ఉండేవాడివి. ఏమిటి ప్రభు, మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్నందరినీ నాశనం చేస్తావా? ఈ సంఘటన వాస్తవానికి నీ తరఫున పెట్టబడిన ఒక పరీక్ష. ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలపగలవు. నువ్వే మా సంరక్షకుడవు, కనుక మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవు క్షమించే వారందరిలోకి ఉత్తమ క్షమాశీలివి. మా కోసం ప్రపంచంలోనూ పరలోకంలో కూడా మేలును వ్రాయి. మేము నీ వైపుకే మరలాము. సమాధానంగా అల్లా ఈ విధంగా సెలవిచ్చాడు, నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను. అయితే నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది. భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ జకాతును చెల్లిస్తూ మా ఆయతులను విశ్వసించేవారి పేరై కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను. ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు. అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చేయమని వారికి ఆదేశిస్తాడు, చెడుల నుంచి వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతంగా ప్రకటిస్తాడు, అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న బరువులను దించుతాడు, వారికి వేయబడి ఉన్న సంకెళ్లను విప్పుతాడు. కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు. ఓ ముహమ్మద్, వారికి చెప్పు, ఓ ప్రజలారా, నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాశి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి. ఆ ప్రవక్త అల్లాహ్ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి, తద్వారా మీరు సన్మార్గం పొందుతారు. మూసా జాతి వారిలో సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయ నిర్ణయాలు గైకొనే వర్గం కూడా ఒకటుంది. మేము మూసా జాతి వారిని 12 తెగలుగా విభజించి వేర్వేరు సమూహాలుగా చేశాము. మూసా జాతి వారు అతన్ని నీళ్లు అడిగినప్పుడు, నీ చేతి కర్రను ఫలానా రాతిపై కొట్టు అని మేమతన్ని ఆదేశించాము. అంతే, అతను కర్రతో కొట్టగానే ఆ రాతి బండ నుంచి 12 ఊటలు చిమ్ముకు వచ్చాయి. ప్రతి తెగవారు తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకున్నారు. మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము, వారిపై మన్న సల్వాలను ఆహారంగా దించాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి అని వారికి చెప్పాము. అయితే వారు కృతజ్ఞతకు పాల్పడి మాకు చేకూర్చిన నష్టం ఏమీ లేదు, వారు తమ స్వయానికే నష్టం చేకూర్చుకునేవారు. మీరు ఈ పట్టణంలోకి పోయి నివసించండి, అక్కడ మీరు కోరిన చోటి నుంచి తీసుకుని తినండి. హిత్తతున్ అని పలుకుతూ సాష్టాంగపడుతూ ద్వారం గుండా ప్రవేశించండి. మేము మీ తప్పులను క్షమిస్తాము, సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తాము అని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేశారు. అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము, ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు. ఓ ప్రవక్త, సముద్ర తీరాన నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని యూదులను అడుగు. వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు. వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము. ఇంకా వారిలో ఒక వర్గం మంచిని ప్రబోధించే వారినుద్దేశించి అల్లాహ్ నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయేవారికి ఎందుకు అనవసరంగా ఉపదేశిస్తారు.
అని చెప్పగా మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి ఈ పని చేస్తున్నాం. అలాగే బహుశా ఈ జనులు దైవాగ్రహానికి భయపడినా భయపడవచ్చు అని వారు సమాధానమిచ్చారు. మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము. అనగా వారు తమకు వారించబడిన విషయంపై బరి తెగించి పోయినప్పుడు ఇక మీరు నీచులైన కోతులుగా మారిపోండి అని అన్నాము. ప్రళయ దినం వరకు యూదులను తీవ్ర యాతనకు గురి చేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది. నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా. మేము వారిని, యూదులను, భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి చెల్లాచెదురుగా చేసి ఉంచాము. వారిలో కొందరు సజ్జనులు మరియు తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు. బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ దుస్థితిలోనూ పరీక్షించాము. మరి వారి తరువాత వారికి వారసులైన వారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు. వారు తుచ్చమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు. పైగా మేము తప్పకుండా క్షమించబడతాము అని అంటున్నారు. అలాంటి సొమ్మే మళ్ళీ లభిస్తే మళ్ళీ దాన్ని కూడా తీసేసుకుంటారు. అల్లాహ్ పేరుతో సత్యం తప్ప మరో మాట చెప్పకూడదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా? మరి చూడబోతే అందులో గ్రంథంలో ఉన్న దానిని వారు స్వయంగా చదివారు. భయభక్తులు కలిగి ఉండేవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. మరి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోరేమిటి? ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్యఫలాన్ని మేము వృథా చేయము. మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా గుర్తు చేసుకోదగినదే. అది తమపైన పడటం ఖాయం అని వారంతా అనుకున్నారు. ఆ సమయంలో మేము వారితో, మేము మీకు ఒసగిన దానిని, గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, ఇందలి ఆదేశాలను జ్ఞాపకముంచుకోండి, తద్వారా మీరు దైవ భీతిపరులు, ముత్తకీ అవుతారు అని చెప్పాము. నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు, నువ్వే మా ప్రభువువి, ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం అని వారు చెప్పారు. దీని గురించి మాకేమీ తెలియదు అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికి, లేదా మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు, మేము వారి తరువాతి వారి సంతతిలో పుట్టిన వారము, ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురి చేస్తావా అని మీరు అనకుండా ఉండటానికి గాను మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము. వారు మరలి వస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము. ఓ ప్రవక్త, మేము మా ఆయతులను ప్రసాదించగా వాటి నుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. చివరకు శైతాను అతని వెంట పడగా అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. మేము గనక తలిస్తే ఈ ఆయతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం. కానీ అతనేమో ప్రపంచం వైపుకే మృగ్గాడు, తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారైంది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని దాని మానాన వదిలిపెట్టినా నాలుక తీసి రొప్పుతూనే ఉంటుంది. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో. మా ఆయతులను అసత్యాలని ధిక్కరిస్తూ తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది. అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయిన వారవుతారు. ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి కానీ వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్ళున్నాయి కానీ వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి కానీ వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటివారు కాదు, వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే. అల్లాహ్కు మంచి మంచి పేర్లున్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.
మేము సృష్టించిన వారిలో సత్యానికనుగుణంగా మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయం చేసే మానవ సముదాయం కూడా ఒకటుంది. మా ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా మా ఉచ్చులో బిగిస్తూ పోతాము. వారికి కొంత గడువును ఇస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం ఎంతో పకడ్బందీగా ఉంటుంది. ఏమిటి, తమ సహవాసిపై ఏ మాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే, అతను ఎంతమాత్రం ఉన్మాది కాడు. ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లా సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గర పడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖురాన్ తరువాత వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది? అల్లాహ్ అపమార్గాన వదిలి పెట్టేసిన వారిని సన్మార్గం పైకి ఎవరూ తీసుకురాలేరు. వారు తమ తలబిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లాహ్ వారిని వదిలివేస్తాడు. ఇంతకీ ఆ ఘడియ ఎప్పుడొస్తుంది అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ. ఆ జ్ఞానం మాత్రం నా ప్రభువు వద్దనే ఉంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది ఆకాశాలలోనూ భూమిలోనూ మహాబరువైనది, విపత్కరమైన సంఘటనగా ఉంటుంది. అది అకస్మాత్తుగానే మీపై వచ్చి పడుతుంది అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. దాని జ్ఞానం కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. కాని చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు అని వారికి చెప్పు. ఓ ప్రవక్త వారికి చెప్పు, అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సైతం నా కోసం లాభంగాని నష్టంగాని చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసి ఉంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టము నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే. ఆ అల్లాహ్ ఏ మిమ్మల్ని ఒకే ప్రాణి వ్యక్తి నుంచి పుట్టించాడు, మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు. అతని జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి. ఆ తరువాత అతను తన సహధర్మచారినితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది, గర్భవతి అయింది. ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలిరువురు తమ ప్రభువైన అల్లాహ్ను, నీవు గనక మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామా ని ప్రార్థించసాగారు. మరి అల్లాహ్ వారికి ఏ లోపము లేని బిడ్డను ప్రసాదించగానే ఆ ప్రసాదితం లో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. ఏమిటి, ఏ వస్తువును సృష్టించలేని వారిని, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్ళు అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెడుతున్నారా? వారు వీళ్లకు ఏ సహాయము చేయలేరు, కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు. మీరు వారిని పిలిచినా మౌనం వహించినా ఒక్కటే. మీరు అల్లాహ్ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులైతే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి. ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమైనా కాళ్ళున్నాయా? వారు దేనినైనా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్ళున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? ఓ ప్రవక్త వారికి చెప్పు, మీరు మీ భాగస్వాములందరినీ పిలుచుకోండి. మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లా ఏ ముమ్మాటికి నా సహాయకుడు, సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే. కాగా మీరు అల్లాహ్ను వదలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు, తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు. ఒకవేళ మీరు వారికేదైనా చెప్పటానికి పిలిచినా వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే నీకు కనిపిస్తుంది, కాని వాస్తవానికి వారసలు ఏమీ చూడలేరు. ప్రవక్త, మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధిస్తూ ఉండు, మూర్ఖులను పట్టించుకోకు. షైతాను తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు, తెలిసినవాడును. నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు, ముత్తకి తమకు ఎప్పుడైనా షైతాన్ తరఫు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు
తమ ప్రభువు యొక్క ఔన్నత్య స్మరణలో నిమగ్నులైపోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది. ఇక శైతానుల సోదరులను వారు మార్గవిహీనత వైపుకు లాక్కుపోతుంటారు. వారిని భ్రష్టు పట్టించటంలో ఏ లోటు రానివ్వరు. నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే నువ్వీ మహిమను ఎందుకు తేలేదు అని వారంటారు. నా ప్రభువు తరఫు నుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించేవారికి ఇందులో దివ్య ఖురాన్లో మీ ప్రభువు తరఫు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి. దివ్య ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు. నీవు నీ మనసులోనే కడు వినమ్రతతో భయంతో నీ ప్రభువును స్మరించు. ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా నోటితో కూడా స్మరించు. విస్మరించే వారిలో చేరిపోకు. నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు. పైగా వారు అణకువతో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు.